కార్తీక్ అర్థమైంది కదా, వాడు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతాడు, గానీ గులాబీని మాత్రం వదిలిపెట్టాడు. ప్లీజ్ నువ్వు గులాబీని మర్చిపోవడమే బెటర్. ఆ లంకలు అడుగుపెట్టిన వాడెవడో ప్రాణాలతో బయటపడ్డ, బాగా ఆలోచించుకో. ఏ నామదీ
వాడు వచ్చి గులాబీని తీసుకెళ్తుంటే మీరంతా ఏం పీకుతున్నారు? ఏం చూస్తున్నారు? ఎవడడ్డొస్తే వాడిని చంపేయండి. ఏంట్రా సిటీ మొత్తాన్ని బాంబులతో పేల్చేయండి. ఆ కార్తికేయ గారిని ముక్కలు ముక్కలుగా నరకండి. వెళ్ళండి, గులాబీని తీసుకురండి. అది ఏమన్నా రాకపోతే దాన్ని అక్కడే చంపేయండి. దాని శవానైనా తీసుకురండి. అన్నా భయా, అన్నా భయా, అన్నా భయా, అన్నా ఏందన్నా ఇంత అర్ధరాత్రి ఇప్పుడు వచ్చారు? ఏమైనా ప్రాబ్లమా? కూర్చోనా భయా, చెప్పన్నా భయా, చెప్పు. మీరు మీరు నాకు హెల్ప్ చేయాలి. అడక్కనా, ఆర్డర్ చేయి, నేను ఉన్నాను కదా. థ్యాంక్స్ భయ్యా. తను గులాబీ, నా కాబోయే భార్య. మహాలక్ష్మిలో ఉన్నావమ్మా. తన కోసమే నేను రాణా దగ్గర చేరాను. ఆ రాణా దగ్గర నుంచి తప్పించి తీసుకొస్తుంటే వాడి మనుషులు వెంబడిస్తున్నారు భయ్యా. ఎయిర్పోర్టు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ ఒకటేంటి భయ్యా. ఇందాక మా నాన్నగారితో అమెరికాకి ఫోన్లో మాట్లాడుతుంటే ఆ టెలిఫోన్ కూడా ట్యాప్ చేసి అక్కడ కూడా అటాక్ చేశారు భయ్యా. నేను మీ హెల్ప్ కోసం వచ్చాను భయ్యా. మీరు ఎలాగైనా సరే మమ్మల్ని బాంబే పంపిస్తే మేము అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతాం. నువ్వేం పరిశాన్ కాకన్నా, నేనున్నాను. నా పానాలు అడ్డు పెట్టైనా సరే మిమ్మల్ని బొంబాయి చేరుస్తాను. వెళ్తున్నా కాదు, వెళ్ళొస్తాను. అది సర్లే. ఇవన్నీ రాత్రికి. అవునా? అయితే రెడీగా ఉండు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఓకే. పూర్ ఫెలో. నేను దేవుణ్ణే నమ్మనరా, నన్ను నేనే నమ్మను, నిన్నెలా నమ్ముతానరా? మై ఫుట్. వాణ్ణి వేసేశాను, లేపేశాను. పీటర్
ఒక్కడి చేసి ఇంతమంది చంపుతారా? రేయ్ చెత్త నా కొడకల్లారా, చంపేస్తాను మిమ్మల్ని, వదలండిరా, వదలండి. పీటర్, పీటర్ Love me.